కదనపల్లి జంట హత్యల కేసు యావత్ దేశం కాదు యావత్ ప్రపంచంలోనే అందరికీ తెలుసు అంటే ఒక చదువుకున్న కుటుంబంలో అది కూడా మామూలు చదువు కాదు వాళ్ళందరూ ప్రొఫెసర్లు అటువంటి తల్లిదండ్రులు కన్న కూతుర్లను పేగు తెంచుకొని పుట్టిన కన్న కూతుర్లను వాళ్ళ చేతులతో అత్యంత దారుణంగా హత్య చేశారు నిజంగా ఇది చరిత్రలోనే గుర్తుండిపోయే అంశం ప్రతి ఒక్కరూ కూడా ఈ మదనపల్లి జంట హత్యల కేసులో ఎందుకు వాళ్ళు అలా చేశారు అనే ప్రశ్న ఇంకా ఆ ప్రశ్నగానే మిగిలిపోయింది వాళ్ళు రీలేజ్ అయ్యి బయటకు వస్తే వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్న తర్వాత వాళ్ళు పడే పశ్చాత్తాపం నిజంగా వాళ్ళని ఎంత నరకానికి గురి చేస్తుందో ఆ తల్లిదండ్రుల హృదయాల్ని ఎంతగా బాధిస్తుందో తలుచుకుంటేనే యావత్ ప్రజానికం కూడా కంటదడి పెడుతున్న పరిస్థితి కానీ ఆ తల్లిదండ్రులు ఆ పరిస్థితికి ఎప్పుడు వస్తారు ఎప్పుడు రిలేజ్ అవుతారు వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉన్నారు ఆ ట్రాన్స్ నుంచి ఎప్పుడు బయటకొస్తారు అనేదే యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళు క్రమక్రమంగా ఆ ట్రాన్స్ నుంచి బయటకు వస్తున్నారంట ముందు పురుషోత్తమ నాయుడు గారిలో చాలా మార్పు కనిపిస్తుందంట తర్వాత పద్మజా గారు అంటే తల్లి పద్మజలో కూడా ఆ మార్పు కనిపిస్తుంది అనేది ఎందుకంటే ఎప్పుడైతే జంట హత్యల కేసులో వాళ్ళిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారో ఆ తల్లిదండ్రులిద్దరిని వాళ్ళని ముందు మానసిక చికిత్స చేయించాల్సిన అవసరం ఉంది అంటూ వాళ్ళని ఆసుపత్రికి తరలించారు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉంచారు తర్వాత వాళ్ళని ఇప్పుడు తాజాగా ఒక ప్రత్యేక వాహనంలో మదనపల్లి సబ్ జైలుకి తరలించారు మొన్నటి వరకు వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా విచిత్రంగా ప్రవర్తించారంట ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నట్టు ఏదో మంత్రాలు చదువుతున్నట్టు పిచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారంట కానీ ఎప్పుడైతే వాళ్ళకి చికిత్స అనంతరం మళ్ళీ మదనపల్లి సబ్ జైలుకి తీసుకొచ్చారో వాళ్ళ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది అనేది పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఒక రకంగా వాళ్ళు ఆ ట్రాన్స్ నుంచి పూర్తిగా బయటకు వచ్చారేమో అన్నట్టుగా ఉందంట వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే ఒక పశ్చాత్తాపం కనిపిస్తుందంట కన్న కూతురుద్దరినీ కూడా వాళ్ళ చేతులతోనే అతి దారుణంగా చంపుకున్నాము వాళ్ళు అతిపెద్ద ఏ తల్లిదండ్రులు చేయని అతిపెద్ద తప్పు చేశాము అనే ఒక పశ్చాత్తాపం అయితే వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తుందంట అంటే అంత ఇమీడియట్గా వాళ్ళు నార్మల్గా మారిపోవడం నిజంగా పోలీసులను సైతం అవాకు గురయ్యేలాగా ఉంది పరిస్థితి అనేది మరి నిజంగా కోర్టు ఎటువంటి తీర్పు చెబుతుంది వాళ్ళు ఒక రకంగా దోషులే నిజంగా వాళ్ళు హత్య చేసిన హంతకులే కానీ తల్లిదండ్రులు వాళ్ళు ఆ వాళ్ళ నార్మల్ స్థితిలో లేని సమయంలో వాళ్ళు ఈ హత్యలు చేశారు మరి దీని మీద ఎటువంటి తీర్పు వస్తుంది వీళ్ళని హంతకులుగానే చూడాలా లేదంటే వాళ్ళని ట్రాన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళకి ఏమైనా క్షమాభిక్ష ఉంటుందా ఏంటనేది అంటే పశ్చాత్తా పడుతున్నారు అంటే నార్మల్ పరిస్థితికి వచ్చి ఉంటారు అనేది ఇది తాజాగా అందుతున్న సమాచారం మదనపల్లి హత్య కేసుకు సంబంధించి దీని మీద అప్డేట్ ఏ విధంగా ఉంటుందనేది వేసి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి